करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। पुमानथोऽसबिम्बतो हिरण्मयो दिवाकरे धियापि नैव केवलं हिरण्मयेन वर्ष्मणा। इदं तु कार्यरूपमन्यदुच्यते बुधैः प्रभोः। इहांतरे नृणां पुनर्वपुस्तदम्ब बिम्बितम्। సృష్టి విలసనము అమ్మవారి యొక్క విలాసముగా చూపిస్తూ ఉన్నటువంటి పరంపరలో సూర్యమండలం వరకు వచ్చాం. ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి చైతన్యాన్ని హిరణ్మయ పురుషుడు అంటున్నారు ఇక్కడ. ఎందుకు హిరణ్మయుడు అంటున్నారంటే, పుమానతో సబింబతో హిరణ్మయో దివాకరే ధియాపి అన్నారు ఇక్కడ. సూర్యమండలంలో మూడు ఉన్నాయి వేదమతం ప్రకారంగా. ఒకటి బింబము, రెండవది పురుషుడు, మూడవది జ్ఞానము. ఈ మూడు ఉన్నాయి సూర్యమండలంలో. బింబం అంటే కనబడుతున్నటువంటి వృత్తాకారం, దాన్ని బింబము అనవచ్చు. ఆ లోపల హిరణ్మయ పురుషుడు ఉన్నట్ట, అది మామూలు కంటికి కనిపించదు. అదే ఆదిత్య హృదయం. ఆ మండలం లోపల ఉన్నాడు గనక ఆదిత్య హృదయము అని అంటారు ఆయన్ని. ఆ పురుషుడు ఆయన ఎలా ఉన్నాడంటే, యయేషోం తరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అని ఉపనిషత్తే చెప్తున్నది. ఇక్కడ ఆదిత్య మండలంలో హిరణ్మయమైన పురుషుడు ఉన్నాడు. ఆయన కేవల జ్ఞానస్వరూపుడు. అందుకే బుద్ధికి జ్ఞానాన్నిచ్చి ప్రేరేపించే శక్తిగా గాయత్రి మంత్ర స్వరూపంగా ఆ పురుషుని ఉపాసిస్తున్నామని. ఆ విధంగా అతడు ధియాపి జ్ఞానస్వరూపుడు అంటున్నారు ఇక్కడ. ఇక్కడ మూడు కూడా హిరణ్మయములే, అంటే బింబము హిరణ్మయమే, పురుషుడు హిరణ్మయుడే, జ్ఞానము హిరణ్మయమే. అందుకు అతను హిరణ్మయ పురుషుడు అని అంటున్నారు అన్నారు ఇక్కడ. హిరణ్మయం అనేది వైదిక శబ్దం. హిరణ్మయ శబ్దానికి జ్యోతిర్మయం అని అర్థం ఇక్కడ. ఆ మండలమంతా జ్యోతిర్మయంగా కనబడుతోంది కనుక బింబము జ్యోతిర్మయమే. పురుషుడు కూడా బంగారు కాంత మెరిసిపోతూ ఉంటాడు ఆదిత్య మండలంలో. ఇదొకటి మనం వర్ణిస్తున్నప్పుడే భావించవచ్చు. ఆ ప్రణఖాత్ సర్వయే వసువర్ణ అని ఒక మాట ఉన్నది. అంటే మొత్తం శరీరమంతా గోరు నుంచి వెంట్రుకల వరకు హిరణ్య శ్మశ్రుహు హిరణ్య కేశాహ అన్నారు ఇక్కడ. బంగారు కేశములు, బంగారు మీసములు, బంగారు గడ్డము, బంగారు గోళ్ళు, శరీరమంతా బంగారమే. కనుక పురుషుడు బంగారం హిరణ్మయంగా ప్రకాశిస్తున్నాడు. ఇక ఆయన జ్ఞానం కూడా హిరణ్మయమే, అంటే తేజోమయము. సాధారణంగా జ్ఞానాన్ని జ్యోతితో పోలుస్తారు. అలా కేవలం జ్ఞానస్వరూపము, అది జ్యోతిస్వరూపం గనక జ్ఞానము కూడా హిరణ్మయమే. ఇందులో మరొక భావం ఉన్నది. హిరణ్మయం అంటే హితం, రమ్యం, హిరణ్మయం. సృష్టికి హితం కలిగించేది, రమ్యమైనది ఏదో అది హిరణ్మయం అని అర్థం. అందుకు ఆ మండలము సృష్టికి హితం కలిగిస్తోంది, రమ్యమైనది. సూర్యుడు కనబడగానే ఆకాశానికి అందం, ప్రపంచానికి అందం. అందుకే అది రమ్యము, పైగా హితం కలిగిస్తోంది హితము. హితము రమ్యము ఉన్నదాన్ని హిరణ్యం అంటారని వైదిక వ్యాకరణం చెప్తున్నది ఇక్కడ. అందుకు సూర్యమండలము హితం రమ్యం కలిగిస్తోంది కనుక అది హిరణ్మయం. అందులో ఉన్న పురుషుడు కూడా ఎవరు జానిస్తున్నారో వారికి హితము రమ్యము కలిగిస్తున్నాడు కనుక ఆయన హిరణ్మయుడు. ఆయన వలన కలిగే జ్ఞానము కూడా మనకి హితమైనది, రమ్యమైనది కనుక జ్ఞానము హిరణ్మయము. అందుకు అతన్ని సంపూర్ణంగా హిరణ్మయుడు అని అంటున్నారు. ఆ హిరణ్మయమైన తేజస్సు సూర్యమండలంలో ఉండడమే కాకుండా భూమి యందున్న జీవుల హృదయంలో కూడా అది ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. మన హృదయంలో కూడా ఉన్నది అదే. భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే ఏదో భక్తులు వాళ్ళ గొడవ అనుకోవద్దు. మనందరి పని, మనలో ఉన్నదాన్ని మనం తెలుసుకోవడమే భగవద్జ్ఞానం, మరొకటి కాదు. అందుకే ఇహాంతరే నృణాం పునర్వపుస్తదంబ బింబితం. ఏది సూర్యమండలమునందు ప్రకాశిస్తున్న తేజస్సో అదే జీవుల హృదయంలో భాసిస్తున్నటువంటి చైతన్యము. ఇది తెలుసుకోవలసిన జ్ఞానం. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒకప్పుడు జగదీశన్ అనేటువంటి శిష్యునికి చూపిస్తాడు. ఆ సూర్యమండలంలో ఏదుందో అదే నీ హృదయంలో కూడా ఉందని తెలుసుకుంటే సూర్యునికి నీకు అభిన్న భావం ఏర్పడుతుంది. అప్పుడు సూర్యాది ప్రకృతులు నీకు అనుకూలమైపోతాయనే విషయం చెప్పారు. ఇది ఒక అద్భుతమైన అంశం అండి. గ్రహించడం కష్టమేమో కానీ ఉన్నది సత్యం ఇది. ఇది గ్రహించిన వాడు ధన్యుడవుతాడు. రమణ మహర్షి ద్వారా ఉపదేశాన్ని పొందిన జగదీశన్ సూర్యోస్మి అనే మంత్రాన్ని చేసి ఆ సూర్యంలో ఉన్న తేజస్సే నాలో ఉందని భావించడం చేత తీవ్రమైన గ్రీష్మపు ఎండ కూడా అతన్ని ఏమీ చేయలేదుట. ఆ విధంగా ప్రకృతిని అనుకూలపరుచుకున్నాడు. దేనిచేత? తనలో అహం రూప చైతన్యమే ఆ సూర్యబింబంలో కూడా ఉందని చెప్తున్నారు.
ప్రకృతిలో అంతటా కూడా పరమేశ్వరుని చూడవచ్చు కాదనం. కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతికి మూల కారణమైన సూర్యుని యందున్న పరమేశ్వర చైతన్యాన్ని ముందు చూసి ఆ చైతన్యమే నా హృదయంలో కూడా ఉందని అనుసంధానం చేసుకుంటే అది నిజమైన ఉపాసన. అటువంటి స్వరూపము ఓ తల్లి హిరణ్మయునిది అని చెప్తూ స్వయంచ కంచన ప్రకాశ వర్ష్మణ ప్రభాకరై తథాంతరే నృణాంచ తస్య బింబితాసి సన్నిధౌ రసస్య దేవతాసి దేవి పుష్కరే దివాకరే మయూఖ దేవతాసి భోగ దేవతాసి దేహిషు. ఇప్పటి వరకు మనం చెప్తున్న దాని విషయంలో సూర్యమండలంలో ఉన్న తేజస్సు మనలో ఉన్న తేజస్సు వచ్చింది. ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి తేజస్సు ఏదైతే భువర్లోకం అని చెప్తున్నామో అక్కడ కూడా వ్యాపించి ఉన్నటువంటిది అమ్మవారి యొక్క శక్తియే. ఇలా మూడింటి యందు వ్యాపించినటువంటి పరమేశ్వర స్వరూపము లేదా పరమేశ్వరుని యొక్క శక్తి విలాసము వాటికి పేర్లని చెప్తున్నాడు ఇక్కడ. రసస్య దేవతాసి దేవి పుష్కరే, సూర్యునికి మనకి మధ్య ఉన్న భాగాన్ని ఆకాశము లేదా అంతరిక్షము అనాలి. రోదసి అని కూడా దీనికి పేరు. ఈ రోదసి యందు ఉన్నటువంటి అమ్మాని స్వరూపం పేరు రసదేవత అన్నారు ఇక్కడ. రసస్య దేవతాసి దేవి పుష్కరే, పుష్కరే అంటే ఆకాశము అనగా రోదసి. రోదసి యందు రసస్య దేవత. దివాకరే మయూఖ దేవత, సూర్యమండలంలో రశ్మిదేవత అని చెప్పబడుతున్నది. భోగదేవతాసి దేహిషు, జీవుల హృదయంలో భోగదేవత అని చెప్పబడుతున్నది అన్నారు. ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్ని మూడు పేర్లతో మనకి వివరించి చూపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మూడే విషయాలు వచ్చాయి మనకి. సూర్యమండలం, రోదసి, భూమి. మనకు కనబడుతున్నది, మనకు అనుభవం అనుకున్నది ఇదే. ఈ కనబడుతున్న మూడింటి యందు ఉన్నది ఆ భగవత్ శక్తి అమ్మవారే అనేటువంటి అవగాహన మనకు కలవాలి. ఇప్పుడు రసస్య దేవత పుష్కరాండలు ఉద్దేశం ఏంటో చూడాలి. మనకు కనిపిస్తున్న రోదసిలోనే సృష్టికి కావలసినటువంటి రసమయమైనటువంటి శక్తి అంతా లభిస్తున్నది. మన పోషక పదార్థాలన్నీ రోదసి ద్వారానే పొందుతున్నాం. అందుకు అక్కడున్న దేవత పేరు రసదేవత అంటారు. సూర్యమండలం ఉన్న దేవత మయూఖ దేవత అనగా రశ్మిదేవత, కిరణదేవత అని అర్థం. ఆ కిరణదేవత వల్లనే మనకు అనుగ్రహం లభిస్తోంది కనుక రశ్మిదేవత అని పేరు. ఇక జీవుల హృదయంలో ఉన్నదానికి భోగదేవత అని పేరుట. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే మన హృదయగతమైనటువంటి ఆ తేజస్సు ద్వారానే మన సుఖము దుఃఖము అనుభవిస్తున్నాం. భోగము అంటే అనుభవము అని అర్థం. అనుభవించడానికి కావలసిన చైతన్యం లోపల ఉండాలా? అది లేకపోతే మనం ఏది అనుభవించలేం. కనుక జీవుడిలో అనుభవానికి కావలసిన చైతన్యముగా ఉన్నటువంటిది ఆ పరాశక్తి. ఆవిడే సూర్యమండలంలో రశ్మిదేవతగా ఉన్నది, ఆకాశంలో రసదేవతగా ఉన్నది అనే భావాన్ని చూపిస్తున్నారు. ఈ విధంగా రసదేవత, మయూఖ దేవత, భోగదేవత అన్నారు. సరిగ్గా ఇదంతా వేద వేదాంత మంత్రములతో సమన్వింపబడుతూ ఉంటుంది. సౌగ్రభుగ్ విభజన్ తిష్టన్ ఆహార మజర కవి అంటూ మన లోపల ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని చెప్తూ వేదం చెప్పిన మాట సహ అగ్రభుక్. అది అగ్రభుక్, మొదట ఏదైనా భోగించేది అదే. మన అన్నం తింటే ముందు స్వీకరించి అరిగించేది ఆసక్తి. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని మన లోపలున్న వైశ్వానురూపమైనటువంటి తేజస్సే భోగదేవత అని చెప్పబడుతున్నది. ఈ విధంగా అమ్మవారిని మూడింటి యందు ఉన్నటువంటి స్వరూపంగా దర్శిస్తూ విసర్జనేన భూయసా నభస్య ముత్ర భాస్కరై మహీషు చాంబికే యువాం విధాయ దేహినో బహుం క్షితేసుధాకరం గతాన్ పితృన్ వినేతుమవ్యయే తనూచ తత్ర బభ్రతు ప్రపంచ రాజ్ఞి మాయయ. ఇప్పుడు ఈ మూడు ఏర్పాటు చేసి మూడింటి యందు వివిధమైన జీవులను ఉత్పన్నం చేస్తోంది ఆ తల్లి. ఈ మూడు శక్తుల ద్వారా వివిధమైన జీవులు, ఆ జీవులకు సుఖదుఖాల అనుభవములు, వీళ్ళని పుట్టిస్తోంది, పెంచుతోంది, చివరికి లయం చేస్తోంది. లయం చేసినప్పుడు ఈ జీవులు శరీరాలను విడిచిపెట్టి ఎటు వెళుతున్నారు అది ఆలోచించాలి. వాళ్ళు వెళుతున్నది ఈ రోదసి మార్గం ద్వారా వెళతారు. దీనికే పితృయానము అని పేరు. ఆ రోదసి మార్గము ద్వారా వాళ్ళు వివిధ లోకాల అనుభవాలు పొంది మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తారు, ఉత్పత్తి పొందుతూ ఉంటారు. అలా పితృయాన రూపంగా జీవుల కర్మఫలానికి అనుగుణంగా వారి యొక్క వినాశన అనంతరం కూడా నడిపే శక్తివి నువ్వు, మళ్ళీ తిరిగి పుట్టించే దానవి నువ్వు. మొత్తం అమ్మవారు చేసే విశ్వ విధాన వ్యవస్థనంతటి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. జీవుల్ని పుట్టించడం, పోషించడం, తిరిగి లయింపజేసి వివిధ లోకాల్లో సంచరింపజేయడం, తిరిగి ఉత్పత్తి చేయడం, ఇదే ప్రపంచంలో జరుగుతున్న పని. వాటికి ప్రధానమైనటువంటి ఆధార కేంద్రములు సూర్యమండలం, రోదసి, భూమి. ఇది వివరించారు ఇక్కడ. వీటిలో ఉన్న తత్వాన్ని వేదములు పురాణాలు పలు రకాలుగా చెప్పాయి. ఈ పలు రకాలుగా చెప్పిన దాన్ని సమన్వయపరచుకోలేక చాలామంది అయోమయాను గురవుతూ ఉంటారు. కొన్ని చోట్ల త్రిమూర్తుల్ని చెప్పారు, అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు అని చెప్పారు. కొన్ని చోట్ల హిరణ్మయ పురుషుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు అనే మాట కనబడుతుంది.
మరొక చోట బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ అని పంచకృత్యాలు చెప్పారు. ఇలా మూడు మూడు రకాలుగా కనబడుతూ ఉంటే ఏది ఇందులో సత్యమనే అయోమయం చాలామందికి కలుగుతుంది. ఇది అయోమయం పడ్డం కాదయ్యా, విశ్వంలో జరిగేటువంటి రకరకాల పనుల్ని రకరకాల పేర్లతో చెప్తున్నారే తప్ప ఇవంతా కూడా ఒక్క తత్వంతోనే ఎలా సమన్వింపబడతాయో వివరిస్తున్నారు ఇక్కడ. నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హరం దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం ఇహస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రీ జన్మినామియం త్రిమూర్తివాది ధోరణి. త్రిమూర్తివాదులు అంటే బ్రహ్మ విష్ణుద్రుడైన ముగ్గురు మూర్తులు ఉన్నారు, త్రిమూర్తులు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దృష్టిలో ఈ త్రిమూర్తులు ఎవరు అనేదాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న అంశం గుర్తుపెట్టుకుంటేనే కానీ ఇది అందుకోలేం. ఏమిటి? సూర్యమండలము, భూమి, రెండిటికి మధ్య ఉన్న నభస్సు. ఇది మనం అర్థం చేసుకుంటే నభోంతరే హిరణ్మయం విభుం ప్రత్యక్షతే హరం. ఈ నభస్సు అనగా సూర్యునికి భూమికి నడుము ఉన్నటువంటి ఈ అంతరిక్షంలో వ్యాపించిన తేజోమయమైన స్వరూపాన్ని హరుడు అంటారు. అంటే అతడే శివుడు అని చెప్పబడుతున్నవాడు. దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం, సూర్యమండలంలో దాగినటువంటిది హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భస్వరూపాన్ని పద్మాసురుడైన బ్రహ్మదేవుడు అని అంటారు. ఎందుకంటే సృష్టికి కావలసిన బీజములు ఆయన నుంచే వచ్చాయి కనుక సూర్యమండలంలో ఉన్నవాడిని హిరణ్య గర్భుడు అంటారు. ఇక ఇహాస్మదంతరాలయం వదంతి విష్ణుముచ్చతం, ఇక భూమ్యాదులు యందు ఉన్నటువంటి జీవుల హృదయంలో ఉన్నటువంటి వాడిని విష్ణువు అని అంటారు. విష్ణువు అంటే విశతి వ్యాప్నవతీతి విష్ణువు, అందరిలో ప్రవేశించున్నాడు. ఇప్పుడు స్పష్టమైపోయింది కదా. కనుకనే అంతరిక్షమునందున్నవాడు శివుడు, సూర్యమండలంలో ఉన్నవాడు బ్రహ్మదేవుడు, జీవుల హృదయంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం విష్ణువు అని ఇహాస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం. ఇదేనయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి తత్వము. ఈ త్రిమూర్తులుగా వ్యక్తమవుతున్నది ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఇది చూపిస్తున్నారు. అమ్మవారు ఎవరు? పరమేశ్వరుని యొక్క శక్తియే. ఇది వివరిస్తున్న అద్భుతమైన అంశం. అటువంటి త్రిమూర్త్యాత్మకమైన జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీ శ్రీమాతృ చరణారవిందార్పణం.